చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తప్పు చేసి ఉంటే శిక్ష నుండి తప్పించుకునే అవకాశం లేదని చిత్తూరు జిల్లా ఉప విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు ఆయన శాంతిపురం మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులపై అందిన ఫిర్యాదు గురించి సదరు పాఠశాలల విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను వివరణ కోరిన స్వర్ణసాగరం ప్రతినిధితో మాట్లాడుతూ, శాంతిపురం మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ, సదరు గ్రామానికి చెందిన వ్యక్తి తనకు చరవాణి ద్వారా సమాచారం అందించారని, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఫిర్యాదు అందిన ప్రధానోపాధ్యాయులపై సదరు పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను, విద్యార్థిని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారించడంతో పాటు రాతపూర్వకంగా వారి వారి అభిప్రాయాలను సేకరించడం జరిగిందన్నారు. తమ విచారణలో సదరు ప్రధానోపాధ్యాయులు తప్పు చేసిన ఏం చర్య తీసుకోవాలనేసి మా ఉన్నతాధికారులు ఆలోచిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా జెఫ్హెచ్ఎస్ తిమ్మరాజు పల్లె నందు హెడ్ మాస్టర్ అమ్మాయితో మిస్బిహేవ్ చేసినారని పేపర్లో కథనం వచ్చింది. దానిపైన ఎంక్వైరీ చేయమని డిఓ గారు కూడా చెప్పారు. అట్లాగే పేపర్లో వచ్చిన ప్రతి న్యూస్కు మేము స్పందిస్తూ ఉంటాం. సో ఈరోజు నేను ఎంఈఓకు శాంతిపురం అండ్ హెచ్ఎం వ్యక్తిగత సోగడ బల్లతో కలిపి, అట్లాగే ఏపీ మోడల్ స్కూల్ శాంతిపురం ప్రిన్సిపాల్ గారితో కలిసి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఉపాధ్యాయుల్ని, హెడ్ మాస్టర్ని, సిఆర్పిని, పేరెంట్స్ను, పిల్లల్ని అందరినీ కూడా విచారించడం జరిగింది. ఈ విచారణలో మాకు తేలిన విషయాలు మేము రిపోర్ట్ రూపంలో డిఓ గారికి సబ్మిట్ చేస్తాం. ఇంటర్ డిఓ గారు ఆర్జేడి గారికి కూడా సబ్మిట్ చేస్తారు. అట్లాగే కలెక్టర్ గారికి చేసి గారు కూడా మేము సబ్మిట్ చేస్తాం. ఇక్కడ నిజంగానే హెడ్ మాస్టర్ గారు మిస్బిహేవ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన పైన డిఓ గారు సార్ ఫోన్ చేస్తాం. ఇక్కడ సెకండ్ డిఓ ఇంతవరకు చెప్పాను.